గడప గడపకే మన ప్రభుత్వంలో 95% ప్రజానీకం హ్యాపీగా ఉన్నారు. ఒక 5% వివిధ కారణాల వలన 1000 స్క్వేర్ ఫీట్ మించి ఇల్లు ఉండకూడదని చెబుతున్నాం. 1400-1500 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్లు ఉన్నాయి కూడా మాకు ఫెన్షన్ పోయిందని చెబుతున్నారు. మరి వాళ్ళకి రాదు, ఎందుకంటే అంత 200-300 అంతస్తులు బిల్డింగ్లు ఉన్నప్పుడు పేదల కింద వాళ్ళని లెక్క కట్టరు. చంద్రబాబు నాయుడు ఉండగా 37 లక్షల మంది ఫెన్షన్లు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చినాక అది 64 లక్షలు 63 లక్షలకు వెళ్ళింది. అంటే ఇంక 26 లక్షల మందికి అదనంగా ఇచ్చాం. అదేవిధంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమం చేస్తున్నాం. 47 లక్షల మందికి అమ్మఒడి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా అప్పులు 26 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇప్పటికి 3 తఫాలు చెల్లించాం. ఇంకో తఫా చెల్లిస్తే 26 వేల కోట్ల అప్పు చెల్లించినట్టు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకే 18,750 రూపాయలు ఇస్తున్నాం. ఓబీసీలకి 15,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇస్తున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. కొంతమందికి పొలం ఉందో, ఆస్తులు ఉందో, పిల్లల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తానో, ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్గా ఉందో, కొంతమంది ఆశపడుతున్నారు, వాళ్ళకి వివరించి చెబుతున్నాం. ఎటువంటి ప్రాబ్లం కూడా సాఫీగా బ్రహ్మాండంగా నడుస్తాను. రాసుకొచ్చింది సార్. ఇప్పుడు ఈ పోలీసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు నేతలను ఏర్పాటు చేసుకున్నట్టు రెడ్డి సమాజ వర్గం వారికి ఇచ్చారండి సార్. అది కూడా వైస్ ఛాన్సలర్స్ ఎక్కువ మంది జగన్ బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళే ఉన్నారండి సార్. చంద్రబాబు నాయుడికి కోడిగుడ్డుకి ఏకల పీకేవాడు చంద్రబాబు నాయుడు. ఆ పీకిని ఏకలు లెక్కెట్టి పవన్ కళ్యాణ్. కోడిగుడ్డుకి ఏకలే ఉండవు. ఏకలు లేనప్పుడు ఇటు పీకేది ఏంది, అతను లెక్కెట్టేది ఏంది? ఇది రాష్ట్ర వైద్యులకు తెలియదా? కోడిగుడ్డుకి ఏకలు ఉంటాయా? ఏకలు లేని కోడిగుడ్డుకి చంద్రబాబు పీకాడు, పవన్ కళ్యాణ్ లెక్కెట్టాడు, ఇన్ని వచ్చినాయని రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడు చెబుతాడు. ఇవన్నీ బోగస్ కౌరులని రాష్ట్ర వైద్యులు తెలియదా? అంత అమాయకులు ఎవడు ఉన్నాడు ఇక్కడ? ఈ 420 4 5 కలిసి చెప్పగానే జనం నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా? లోకేష్ ఆడి ఏంటి, అది క్యాపబిలిటీ ఏంటి, ఆడేంటి? ఎప్పటికో అతని నియోజకవర్గం నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్ళాలి కదా ఈ దద్దామ్మ పొప్పుగాడు, పూల్చేటప్పుడు వెళ్ళి అక్కడ నిలబడాలి కదా, అందరికన్నా ముందు వెళ్ళాలి కదా. ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళొచ్చినాక నిన్న వెళ్ళొచ్చి దద్దమ్మ చోట ఈ 420 210 గాడు దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మొరిగినట్టు నా సొంత నియోజకవర్గం. నేను ఎమ్మెల్యే గెలిపి ఎందుకు వెళ్తావు నువ్వు లాస్ట్కి వచ్చావనా? ఎందుకు వెళ్తావు నువ్వు లాస్ట్కి వచ్చావని? అందరికన్నా ఆఖరికి వచ్చావు, సన్నాజి లాగా పప్పు తిని ఒక టన్ను పొడుకుని పందిలాగా ఇప్పుడు వచ్చావనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.